6000కు పైగా పోస్టులతో మరో డిఎస్సీ. వారంలో ప్రస్తుత డిఎస్సీ ఫలితాలు. డిప్యూటీ సీఎం బట్టి సర్కార్ విద్యా సంస్థలకు ఫ్రీ కరెంట్ ఇస్తామని వెల్లడి. 15 ప్రమోషన్లు బదిలీలు లేక టీచర్లు ఇబ్బందులు పడ్డారు. మేము 30,000 మందికి ప్రమోషన్లు, 45,000 మందికి బదిలీలు చేపట్టాం. విద్యారంగంలో ఏ సమస్యలున్నా పరిష్కరించేందుకు సిద్ధమని ప్రకటన. ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల సంఖ్య పెంచాలి మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల సంఖ్య పెంచాల్సిన బాధ్యత మన మీద ఉంది. పెంచాలంటే సేమ్ టైం ఏం చేయాలి, ఈ కార్పొరేట్ దుష్ట శక్తులను కట్టడి చేయాలి. ఈ శ్రీ చైతన్య నారాయణ బస్సు ఆ కొన ఊర్లే దాకా తండ దాకా రావట్టి, ఎక్కడి నుంచి అవుతుంది ఇది? వాటిని కట్టడి చేయాలి. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేస్తే ఎంత మంచి స్కీమ్ అంటే, ఇప్పుడు మరి కార్పొరేట్ శక్తులకు లొంగ్యా, మరి వాళ్ళు ఇచ్చేది ఏమైనా తీసుకొని ఏమైనా చేస్తా ఉన్నారా ఈ గత పాలకులు గానీ ఎవరు గానీ? విద్యాకు చట్టాన్ని అమలు చేస్తలేరు మన దగ్గర. 25% రిజర్వేషన్ ఫ్రీగా ఇవ్వాలి, ఫ్రీగా 25%. శ్రీ చైతన్య పెద్దలు ఉందనుకో, దాంట్లో 25% అంటే 500 సీట్లు ఉంటే దాదాపుగా 125 సీట్లు ఫ్రీగా పేదోళ్ళ పిల్లలకి ఇవ్వాలన్నట్టు ఇవ్వాలని రోల్ ఉంది. అది విద్యాకు చట్టమే చెప్తుంది. అది విద్యాకు చట్టం 2009 చెప్తుంది. విద్యాకు చట్టం 2009 ప్రకారం దీంట్లో క్లియర్ గా 25% 1000 ఉంటే 250 సీట్లు ప్రైవేట్ బండ్లలో కూడా, ప్రైవేట్ కార్పొరేట్ బండ్లలో కూడా 25% సీట్లను ఫ్రీగా పేద పిల్లలకు ఇవ్వాలి. పేద పిల్లలకు ఫ్రీగా ఇవ్వాలి. ఎవరు ఇస్తలేరు ఇప్పుడు. పేద పిల్లలకు ఫ్రీగా ఇవ్వాలి. ఇక్కడ ఇక్కడ ఒక పిల్లగాని పేరు మీద దాదాపు ఏడాదికి 100,000 గుంస్తాడు అనుకుంటా. ఎక్కడ లక్ష? ఒక లక్ష. ఇంట్లో 500 మంది, ఇంట్లో 500 మంది పిల్లలు ఉంటే ఒక స్కూల్లో 125 మందికి ఫ్రీగా ఇవ్వాలి అంటే 25 లక్షల రూపాయలు పేద పిల్లలు కట్టకునేం కాదు. వాడు అదే స్థాయిలో విద్య నేర్చుకోవచ్చు పేదోడు పిల్లలు. నిజంగా కార్పొరేట్ బాగుంటది అనుకుంటే ఈ 25% మళ్ళా కార్పొరేట్ కాలేజీ అనే ముంచరు. కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మళ్ళీ వీళ్ళకి పైసలు. కేంద్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేస్తుంది పైసలు. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే కళా ప్రైవేట్ స్కూల్ ఫీజుల రెగ్యులేటరీ కమిటీ ఏదైతే ఉంటుందో, ఇగో శ్రీ చైతన్యలో 1 నుంచి 5వ తరగతి వరకు ఇన్ని పైసలు తీసుకోవాలి అని పెట్టాలి. 2000 రూపాయలు తీసుకోవాలని పెట్టిరు అనుకో, ఇప్పుడు దీన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఇస్తుంది అన్నట్టు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ లెక్క చెప్తలేదు. ఇక ఈ ఫీజుల నియంత్రణకు సంబంధించి ఫీజులు ఎంత ఉండాలనే లెక్క చెప్తలేదు. ఎందుకు చెప్తలేదు అంటే ఈ శ్రీ చైతన్య నారాయణ సంస్థలు లేకపోతే ఇంకా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఏం చేస్తాయి అంటే రాజకీయ నాయకులకు పైసలు ఇస్తాయి. రాజకీయ నాయకులకు పైసలు ఇస్తాయి. పైసలు ఇచ్చి ఇగో ఇట్లా 1000 కోట్ల రూపాయలు పేద పిల్లలకు దక్కాల్సినటువంటి సొమ్మును అప్పనంగా కొట్టేసుకుపోతా ఉన్నాయి. ఇక ఇంకా ఒకటి అయితే నేను చెప్తా ఉన్నా, ఈ విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకపోతే మరి దాడులే అయితే ఏమైతే తెలియదు. పేద ప్రజలందరూ కూడా పోయి దాడులు చేసే పరిస్థితి, ఆ పరిస్థితి తెచ్చుకోకండి. ఇక్కడ వేరే చోట్ల వేరే రాష్ట్రాలలో 9 రాష్ట్రాల్లో విద్యా హక్కు చట్టం అమలైతా ఉంది, ఇక్కడ ఎందుకు అమలైతలేదు? విద్యా హక్కు చట్టం అమలు కావాలి. అమలైతేనే ఇప్పుడు ఏమైతే అంటే కార్పొరేట్ ఈ దందా నయా దందా ఏదైతే ఉందో 1000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు అని పెడతారు వీళ్ళు. నారాయణ శ్రీ చైతన్య 1000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు అంటారు. దాని మీద క్లిక్ చేస్తే వీని వెబ్సైట్ ఉండదు. కాదు ఇంత పెద్ద దందా నడుస్తా ఉంది. దయచేసి విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి ప్రజలారా. అమలు చేస్తేనే మన పిల్లలకు, పేద పిల్లలకు, నిజంగా వెనకబడ్డ పిల్లలకైతే వాస్తవానికి గొప్ప, మీరు గొప్ప అని భావిస్తున్న దాంట్లో చదువుకోవచ్చు. అప్పుడు ఏమైతుంది, ఇందులో ఇస్తే ఇక ఈ శ్రీ చైతన్య దుకాణం బంద్ అవుతుంది, నారాయణ దుకాణం బంద్ అవుతుంది. అప్పుడు పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలలో కన్వర్ట్ అవుతారు. గొప్పగా ఉంటాయి ప్రభుత్వ పాఠశాల. ఇది చేయకుండా మనం ఎన్ని దుకాణాలు తెరిచినా ఎంత ముచ్చట్లు చెప్పినా ఏం లాభం లేదు. ఇది కుల్ల. ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు మెరుగుపరచాలి, తర్వాత వీళ్ళ పని చేయాలి. ఇలా పనిచేయాలి. ఏమైందంటే అంటే అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా తెలియాలి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, తర్వాత వీళ్ళందరూ అనుయాయులు ఉంటారు కదా, వాళ్ళందరూ శ్రీ చైతన్య నారాయణలో షేర్ తీసుకున్నారట. షేర్ తీసుకుని విద్యార్థి సంఘాలు వెళ్తే కూడా వాళ్ళ మీద రకరకాల కేసులు పెట్టేసి ఇబ్బందులు పెట్టి ఇవన్నీ చేసిండ్రు. పిల్లలు చచ్చిపోతే కూడా కనీసం పట్టించుకోలే. కాబట్టి ఇది విద్యా హక్కు చట్టం. భారత పార్లమెంట్ చేసిన చట్టాన్ని అమలు చేస్తారే మనం. ఇక్కడ ఇక ఒకసారి ఇది ఇప్పుడు మనం అనుకుంటా ఉన్నాం ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లల సంఖ్య పెంచాలంటే ఏం చేయాలి మనము? ఫస్ట్
ఇక్కడ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏదో ఉంది, ఆడ ఆ బస్సులు పొద్దుగాలనే ఒగనెన్ కోడ్ పోటీపడి ఇట్లా ఎట్లా అంటే రేస్ రేసింగ్ నడిచినట్టే గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ అని గిడ ఏది ఫిర్జాద్ కూడా అక్కడ ఉంటుంది ఇంటర్నేషనల్ స్కూల్, ఇండియన్ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ అని ఇక్కడ ఉంటుంది. పొద్దుగాలనే నేను అట్లా వస్తా ఉంటే వాళ్ళ బస్సులు పోటీ రేస్ పెట్టుకున్నప్పుడే లోపల పిల్లలు ఉన్నారు, పక్కన చెరువు ఉన్నది, వాళ్ళ పోటీ పడ్డట్టు ఉరికొస్తా ఉంటే ఇక్కడ అంత ఆ బస్సులు వస్తున్నాయంటే అందరు ఆగమాగం. డిఓ గారు ఆ బస్సుల సంగతి ఏందో ఆ రవాణా శాఖ వాళ్ళు కూడా దృష్టి పెట్టాలి వాటి సంగతి, ఎందుకంటే ఆ స్కూల్ అత్యంత ప్రమాదకరంగా వాళ్ళ వాహనాలు నడుపుతా ఉన్నారు. ఏదైనా జరగరాని పొరపాటు జరిగితే, ఎందుకు ముందే పిల్లర్ గుంతలు తీసి ఉన్నాయి, పిల్లలు రేసి ఉన్నాయి, ఇంకెక్కడిదక్కడ పనులు ఉన్నాయి, ఇక్కడ 60-70 స్పీడ్తో నూరుకొస్తా ఉంటాయి, ఈ రోడ్లు మొత్తం డ్యామేజ్, ఇట్లా దింపుకుంటా అట్లా దింపుకుంటా ఇక ఇవ్వని తినేదే లేదు ఇక వాళ్ళు. ఇట్లా చాలా స్కూల్లు ఉన్నాయి, కార్పొరేట్ స్కూల్లు, అలా పనిచేయాలి. రవీంద్ర భారత్ లో ఘనంగా గురుపూజోత్సవం జరిగింది. ఇక్కడ ఫీజు విషయంకి వస్తే తల్లిదండ్రులు, పేద తల్లిదండ్రులు ఉంటే అరే 4000 తక్కువ అయ్యిరా అంటే అసలు ఎట్టి పరిస్థితి, తక్కువ అయ్యేం అట్లా కాదు ఇంతే అని చెప్పి ఆశిస్తుంటారు వాడు. అంటే అసలు యాక్చువల్ గా ఫీజు తక్కువ చేసుడు ఏం లేదు, తక్కువ చేసుడు ఏం లేదు, విద్యా హక్కు చట్టం ఉందని చెప్పుర్రి మొత్తం ఫ్రీ. ప్రజలారా మీరు అవగాహన కల్పించుకోవాలి కదా, విద్యా హక్కు చట్టం అనేది ఒకటి ఉందిరా, నీ ప్రైవేట్ బడిలో 25% మంది మా పేద పిల్లలు ఏడున్నారో చూపెట్టరా అని అడగాలి. ఫ్రీ ఏడిస్తున్నావు అడగాలి, ఏడున్నా చూపెట్టరా అని అడగాలి, లేరా అని అంటే ఈ పిల్లలు తీసుకో 25% మందిని ప్రైవేట్ స్కూల్లో కూడా ఇవ్వాలి. త్వరలో 6000 పైగా పోస్టులతో మరో డిఎస్సీని వేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్రంలో టీచర్ల కొరతతో స్టూడెంట్లకు నాణ్యమైన విద్య అందకపోవడంతోనే మేము అధికారంలోకి రాగానే 11,062 టీచర్ ఏ ఉద్యోగాలు భర్తీ చేసినా ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ కథ తెలుసు. ఈడబ్ల్యూఎస్ లో పేద ఇక్కడ బీసీలకు దక్కాల్సినటువంటి వాటా దక్కకుండా 100% రిజర్వేషన్ ఉంటే అందులో ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ మైనార్టీ వీళ్ళకి 50% రిజర్వేషన్ పోయిన తర్వాత మిగిలిన 50% లో 10% ఇచ్చి ఇయ్యాలి, ఒకవేళ ఇచ్చినా కూడా. కానీ ఇది కూడా తప్పే, నూటికి కేవలం 1 లేదా 2 పోస్టులు రావాల్సినటువంటి ఈడబ్ల్యూఎస్ కి ఇవాళ 110 పోస్టులు వస్తా ఉంటే ఈ పేద బిడ్డలకు దక్కాల్సినటువంటి ఈ ఉద్యోగాలు అటుపోతా ఉన్నాయి. ఈ సంగతి తెలుసాలి. ఇప్పుడు భర్తీ చేసుకున్నాము మళ్ళీ 30 ఏళ్ళ తర్వాత. రాష్ట్రంలో టీచర్ల కొరతతో స్టూడెంట్లకు నాణ్యమైన విద్య అందకపోవడంతోనే తో మేము అధికారంలోకి రాగానే 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాం, వారంలో ఆ డిఎస్సీ ఫలితాలు కూడా ఇవ్వబోతున్నాం అని వెల్లడించారు. టీచర్ పోస్టుల భర్తీకి మరో డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు. గురువారం హైదరాబాద్ రవీంద్ర భారత్ లో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్రంలోని సర్కారు విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించిన జీవో 20ని సభలో చదివి వినిపించారు. సర్కార్ నిర్ణయంతో రాష్ట్రంలో 27,862 ప్రభుత్వ విద్యా సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. 27,862 ప్రభుత్వ విద్యా సంస్థలునే కదా, ఇందులో బాత్రూంలు లేని పాఠశాలలు ఎన్ని ఉండొచ్చు, ఇందులో టాయిలెట్స్ లేని ఎన్ని ఉండొచ్చు, ఇందులో క్రీడా ప్రాంగణాలు లేని ఎన్ని ఉండొచ్చు, వసతుల ల్యాబ్స్ లేని ఎన్ని ఉండొచ్చు, బెంచీలు లేని ఎన్ని ఉండొచ్చు, అసలు టీచర్లు లేని పాఠశాలలు ఎన్ని ఉండొచ్చు, అవన్నీ చూసుకోవాలి. నిజంగా విద్యా సంస్థలకు గనక మన ప్రభుత్వం పెద్దపీట వేసి ప్రభుత్వ విద్యను కాపాడి ప్రభుత్వాన్ని కాపాడాలంటే బడ్జెట్ లో పెట్టాల్సిన పైసలు ఎక్కువ పెట్టాలి, పైసలు ఎక్కువ పెట్టి కేటాయింపులు ఎక్కువ పెట్టి నిధులు ఖర్చు పెడితే మన చిత్తశుద్ధి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఏం చేయకుండా ఈ ఏం చేసినా వేస్ట్ అయ్యి. ఇప్పుడు ఉద్యోగాల భర్తీ అంటే ఉన్న ఉద్యోగాలన్నీ ఈడబ్ల్యూఎస్ కోటలో పోయిన తర్వాత ఈ బీసీల చేతిలో బొచ్చెబెట్టరు. ఇక సప్పుడే బొచ్చెబెట్టరు అడుక్కొని తింటారు. బీసీ నిరుద్యోగులంతా అవ్వ అయ్య నిడిచిపెట్టి పెళ్లిలు కాక వచ్చి అశోక్ నగర్ కాడ ఆడ ఈడ చౌరాస్తాల మీద 5 రూపాయల బువ్వ దినుకొని చదువుతున్నాడు కదా, వానికి ఉద్యోగం రాక వానికి 250 మార్కులు వస్తే ఉద్యోగం రాదు, ఈడబ్ల్యూఎస్ లో 220 వస్తే వస్తుంది, ఆడు ఎత్తుకొని పోతాడు. ఇగో ఇది కథ. ఇంటికి వచ్చే భూమి లేదు, ఏం లేదు, అదే ట్రాక్టర్ పని మీద కూలిపోవాలి. ఇలా బీసీబీలో ఉన్నటువంటి గౌడ్లకు యాదవులకు ఈ బీసీబీలో ఉన్నటువంటి యాదవ్ బీసీలో ఉన్నటువంటి ముదిరాజులు మున్నూరు కాపులు పద్మశాలీలు గౌడులు వీళ్ళు ఎవరికైనా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉందా? వీళ్ళు ఓపెన్ కాంపిటీషన్ తో వీళ్ళు పోటీ పడే పరిస్థితి ఉంది. ఏం ఆరక్షణ ఉంది వీళ్లకు? భారత రాజ్యాంగం మొత్తం కొలాప్స్ చేసారు కదా ఉద్యోగాలల్లో. ఆఖరికి ఐఏఎస్ ఉద్యోగానికి పోటీ పెడితే కూడా సరిగా రానటువంటి ఎంత సార్, ఒకసారి నేను లెక్కలు చెప్తా పాటిగా.
ఏంది ఇది దుర్మార్గంగా కాకపోతే? దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ బటన్ క్లిక్ చేయండి. అరే ఇది మంచి పీడిఎఫ్లో చేస్తాలే, పీడిఎఫ్లో చేసి పెడతా, రేపు చెప్తా ఎవరు లెక్కింది అనేది రేపు చెప్తా, రేపు చూద్దురులే మీరు. దయచేసి సోదరులారా ఎంత దుర్మార్గమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయంటే వీటిని ఎదుర్కోకపోతే వీటి గురించి ప్రైవేట్ స్కూల్ అయితే అడగొచ్చు అన్న అంటే బరాబర్ అడగొచ్చు, నువ్వు అడుగు పోయి ఎవడేమైనా అంటీడికిరా, నేను చూసుకుంటా. ప్రైవేట్ స్కూల్లో కూడా ఇయ్యాలి. ఇక్కడ బీసీల రిజర్వేషన్ దగ్గరకు వస్తే, బీసీల రిజర్వేషన్ దగ్గరకు వస్తే బీసీలు అమ్మో గొప్ప వాళ్ళు అయిపోతారని క్రీమ్ లేయర్ తీసుకొచ్చారు, క్రీమ్ లేయర్. కానీ ఈడబ్ల్యూఎస్ లో ఇప్పుడు 8 లక్షలు ఉంటే చాలు, 5 ఎకరాల భూమి ఉన్నా సరే నీకు, 60 ఎకరాలు ఉన్నా సరే నువ్వు తీసుకొని పో. కాదు ఇప్పుడు రూల్ అంటే ఒక అందరికి ఒకరే రకమైన రూల్ ఉండాలి కదా. ఇప్పుడు ఒక ఒక కులంలోనేమో 10 లక్షలు ఉంటే దానిమంటారు పేదోడు కాదు, ఇంకో కులంలో 5 లక్షలు ఉంటే కూడా పేదోడు. ఇందులో ఈ లైవ్ చూస్తున్న దాంట్లో బీసీ ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉన్నారో ఒకసారి పోల్ పెట్టమంటున్నాడు, పెడదాం పెడదాం ఒకసారి తెలుసుకుందాం. స్కాలర్షిప్లు లేవు, ఏమీ లేవు, ఇంకా 98 డిఎస్సికి సంబంధించి ఎలాంటి సమాచారం రాలేదు. మూడు సంవత్సరాల నుంచి స్కాలర్షిప్లు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, సర్టిఫికెట్లు ఇరా అంటే వాడు ఇయ్యడు. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అన్నారు, మరి చూడాలి గవర్నమెంట్ ఇస్తా అని చెప్పింది, వన్ టైం సెటిల్మెంట్ చేస్తానన్నారు, చేస్తే సంతోషం అది. రైట్, ఒకసారి లైవ్ చూస్తున్న మిత్రులారా మీరు ఏ కేటగిరీ వరకు వస్తారో ఒకసారి మీరు పోలింగ్లో పాల్గొనండి, అలాగే ఈ లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి మిత్రులారా. దయచేసి ఈ లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి. బీసీ అయితే ఒకటో నెంబరు, లైవ్ చూస్తున్న వారిలో ఏ కేటగిరీ వాళ్ళు మీరు, బీసీ మీరు బీసీ అయితే బీసీ అని, ఎస్సీ అయితే ఎస్సీ అని, ఎస్టీ అయితే ఎస్టీ అని, ఓసీ అయితే ఓసీ అని. ఒకటోది బీసీ, రెండోది ఎస్సీ, మూడోది ఎస్టీ, నాలుగోది ఓసీ, ఇది ఏది ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ. అందరికి ఈడబ్ల్యూఎస్ వల్ల ఒక్కరికే కాదు అందరికి వచ్చింది మోసం. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడండి, చేస్తా అని చెప్పింది గవర్నమెంట్, మరి చూడాలి, వన్ టైం సెటిల్మెంట్ చేస్తానన్నారు. వంశరాజుల కోసం ఒకసారి మాట్లాడన్నాను, వంశరాజులు బీసీ ఏలు ఉంటారు, వేరే పేరు ఉంటే. మెరిడియన్ స్కూల్లో డబ్బులు పెంచారట, పెంచిన అన్నిట్ల పెంచారు, మెరిడియనే కాదు. రైట్, ఓటింగ్ లో పాల్గొనండి. అసలు ఏ కేటగిరీ చెప్పండి బాయ్ సాబ్. ఈయన డిమాండ్ అన్న కవిత విగ్రహం ప్రతి వైద్య దగ్గర పెట్టాలట, డిమాండ్. దయచేసి లైవ్ చూస్తున్న మిత్రులారా బీసీ పెరక బీసీ మైనార్టీ వాళ్ళు వద్దంటారు, మైనార్టీ వాళ్ళకు కూడా ఒక కేటగిరీ ఉంది, మైనార్టీలో చాలా మంది బీసీలోకి వస్తారు, కొద్ది మంది ఆ షేక్లు ఇంకో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఓసీ కేటగిరీలోకి వస్తారు అన్నట్టు. ఈ బీసీ ఈ కింద మైనార్టీలే వాళ్ళు, బీసీ ఈ కింద 4% రిజర్వేషన్ ఉంది కదా, అది కూడా బీసీలకే వచ్చేస్తుంది. అవును, మొదటిది బీసీ, రెండోది ఎస్సీ, మూడోది బీసీ. డోంట్ టాక్ అబౌట్ రిజర్వేషన్ అని మాట్లాడుతుండు, ఎందుకో కారణం చెప్పుదాం. అయ్యవద్దుగా, ఎవరో చెప్పారు మనం అన్నాం అంతేగా, ఎందుకో చెప్పానంటే చెప్పరు. ఈ దేశమే కులాల మీద నిర్మితమైన దేశం ఇది. నువ్వు ఊర్లకే నెల్లొచ్చేటప్పుడు ఊర్లే ఆస్తులు పాస్తులు అన్ని పోయినా ఆత్మీయులు పెంచుకున్నోళ్ళు చుట్టుపక్కల వాళ్ళు దోస్తులు అందరు వదిలిపెట్టి నెత్తిన సంచి మూట పెట్టుకొని బట్టల సంచి పెట్టుకొని హైదరాబాద్కి వస్తావు చూడు, నువ్వు వచ్చేటప్పుడు నీ ఇంటి వచ్చేది కులం ఒక్కటే నీ వెనక, అవంత బలమైంది అన్నట్టు. అందుకోసమే
ఓసీలో పేదవాళ్ళు ఉన్నారు 100% ఉన్నారు, కానీ కానీ వాళ్ళకు దక్కాల్సినటువంటి ఈడబ్ల్యూఎస్, వాళ్ళకు ఓసీలో పేదవాళ్లకు నిజమైన పేదవాళ్ళకు దక్కాల్సిన ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు దక్కడం లేదు. సంపన్నులకు పోతే వాళ్ళకు కూడా నష్టమే కదా, వాళ్ళకు కూడా దక్కాల్సి, వాళ్ళకు కూడా దక్కాల్సిందే కదా. రైట్, నేనైతే బీసీ, 60% మంది బీసీ ప్రజలు ఈ లైవ్ చూస్తూ ఉన్నారు, 60% మంది, 20% మంది ఎస్సీ బిడ్డలు చూస్తూ ఉన్నారు, ఎస్టీ బిడ్డలు 10% మంది చూస్తూ ఉన్నారు, ఓసీ 10% మంది చూస్తూ ఉన్నారు. ఇప్పుడు 2000 ఓటింగ్ జరిగింది, ఇంకా మరి కాసేపట్లో ఆ సంఖ్య ఎట్లుంటుంది అనేది చూద్దాం. ఇంతమంది 60% మెజారిటీ ప్రజలు ఉన్నటువంటి బీసీల హక్కుల కోసం నేను మాట్లాడకపోతే మరి ఇంకెవరు మాట్లాడతారు? 160% ఓట్లు అగలే కదా, బీసీలే కదా. రైట్, ఇక ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం విద్యకు బడ్జెట్లో పెద్దపీట వేసింది. ఎంత వేసినాం సార్? మనం పెద్దపీటే, సార్ల జీతాలకు సరిపోదు అది. ఏం పెద్దపీటే సార్? అది విద్యకు పెట్టిన బడ్జెట్, వైద్యానికి పెట్టిన బడ్జెట్ అది నిర్లక్ష్యపూరితంగా ఉంది. గత 10 ఏళ్ల పాలనలో టీచర్ల ప్రమోషన్లు బదిలీ లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లైక్ చేయండి.